పృథ్వీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీ సైతులో తన ప్రొఫైల్ పెడతాడు. ఒక అమ్మాయి తనంతట తాను పెళ్లి ప్రపోజల్ పంపుతుంది. పృథ్వీ ఆమెను చూడగానే ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపించి పెళ్లి చేసుకుంటాడు. అప్పటినుండి తన జీవితంలో సమస్యలు మొదలవుతాయి. హీరోకి తలలో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. తనను చనిపొమ్మని అంటూ ఉంటుంది. సమస్య ఎక్కువ అవ్వటంతో హీరో స్నేహితుడు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ డాక్టర్ కరెక్ట్ కాదని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. హీరో మరియు అతని స్నేహితుడు ఇద్దరు కారులో వస్తుండగా హీరోకి తనని చచ్చిపో అని ఒక గొంతు వినబడుతుంది. కంగారు పడ్డ హీరో తన స్నేహితుణ్ణి కారు వెనక్కి తిప్పు అని కంగారు పెడతాడు. కారు రివర్స్ చేసే క్రమంలో ఆక్సిడెంట్ అవుతుంది. హీరో స్నేహితుడు చనిపోతాడు. హీరో తన వల్లే ఫ్రెండ్ చనిపోయాడని కుమిలిపోతాడు. హీరో పనిచేసే కంపెనీ మేనేజర్ తన ప్రవర్తన చూసి ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్తాడు. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో తన గత జన్మ గుర్తుకు వస్తుంది. తన పేరు శర్మ అని, మాచర్ల తన ఊరు అని, ఇంకా కొద్ది సమయంలో తను చనిపోతున్నానని డాక్టర్కి చెప్తాడు. డాక్టర్ తనని మరల నార్మల్ లైఫ్ లోకి తీసుకువస్తాడు. హీరో తనకు తెలియకుండానే మాచర్ల వెళ్తాడు. తనకు వినిపించే కొన్ని పేర్లు గురించి అక్కడ విచారిస్తాడు. శర్మ జయలక్ష్మి, నటరాజు, గంగరాజు ఎవరు అని తెలుసుకుంటాడు. పూర్వ జన్మలో తను ఒక తెలుగు టీచర్. తను ఒక పిల్లోడిని దత్తత తీసుకొని చాకుతుంటాడు. స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వటం వల్ల ఎటువంటి తప్పు జరిగినా తప్పు చేసిన వారి పట్ల చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. దానివల్ల అతనిని బేతాళుడు అని పిలుస్తుంటారు. జయలక్ష్మి ఇల్లు గడవక శర్మ సహాయం కోరుతుంది. శర్మ తనను స్కూల్లో ఉద్యోగిగా చేర్చుకుంటాడు. జయలక్ష్మి, శర్మ పెంపుడు కొడుకు పట్ల చూపే ప్రేమ వల్ల వయసు చాలా తేడా ఉన్నా శర్మ పెంపుడు కొడుకు కోసం ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులు తరువాత ఆ ఊరిలోకి నటరాజు అనే ఇంగ్లీష్ టీచర్ వస్తాడు. అతనికి జయలక్ష్మికి సంబంధం ఏర్పడుతుంది. కొన్ని నెలలు తరువాత ఒక పిల్లోడు పుడతాడు. అందరూ ఆ పిల్లోడు శర్మ కొడుకు కాదని అంటారు. శర్మ మొదట నమ్మడు. కానీ పిల్లోడి చేతిమీద ఉన్న పుట్టుమచ్చ చూసి పిల్లోడు నటరాజుకి పుట్టాడని తెలుసుకుంటాడు. శర్మ పిల్లోడిని అడిస్తుండగా చేయి జారి పిల్లోడు కిందపడి చనిపోతాడు. కోపం పెంచుకున్న జయలక్ష్మి శర్మను వదిలి నటరాజుతో వెళ్లిపోతుంది. కొన్ని రోజులు తరువాత ఆమె మళ్లీ వచ్చి తన తప్పుని క్షమించమని శర్మను వేడుకుంటుంది. శర్మ ఆమెని క్షమిస్తాడు. ఒకరోజు కృష్ణ నది ఒడ్డున కూర్చొని జయలక్ష్మి శర్మకు అన్నంలో విషం కలిపి పెడుతుంది. అది తెలియక శర్మ ఆ అన్నం తింటాడు. ఇంతలో వెనకునుండి నటరాజు టెడ్డుతో శర్మ తలమీద కొడతాడు. శర్మ నటరాజుకి ఎదురు తిరిగే సమయానికి జయలక్ష్మి వెనుకనుంచి శర్మను కత్తితో పొడుస్తుంది. అక్కడే ఆడుకుంటున్న శర్మ దత్త పుత్రుడిని కూడా కొట్టి చంపేస్తారు. పూర్వ జన్మలో జయలక్ష్మి ఈ జన్మలో మళ్లీ తనను చంపటానికి భార్య రూపంలో వచ్చిందని తెలుసుకుంటాడు. జయలక్ష్మి రూపంలో ఉన్న తన భార్యను చంపటానికి ప్రయత్నిస్తాడు పృథ్వీ. ఇదంతా హాస్పిటల్లో జరుగుతుంది. అక్కడే ఉన్న డాక్టర్ ఆమెని తప్పిస్తాడు. తనని పెళ్లి చేసుకోవటం వల్ల పృథ్వీ ఇలా అయిపోయాడని, తనకి దూరంగా వెళ్తున్నానని ఒక లెటర్ రాసి ఆమె వెళ్లిపోతుంది. 3 నెలలు తరువాత పృథ్వీ కోలుకుంటాడు. తన భార్య గురించి వెతుకుతాడు. ఆమె కనబడదు. ఒకరోజు పృథ్వీ తన పరుపు కింద ఒక డ్రగ్ ప్యాకెట్ చూస్తాడు. ఆ ప్యాకెట్ తీసుకొని డాక్టర్కి చూపిస్తాడు. తన రక్తంలో ఆ మందుకి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. తనకు ఇచ్చిన డ్రగ్ వల్ల తను అలా అయిపోయాడని తెలుసుకుంటాడు. అసలు ఆ డ్రగ్ ఏంటి? పృథ్వీ భార్య ఎవరు? ఆమెకు డ్రగ్ ముఠాకు సంబంధం ఏమిటి? నిజంగా జయలక్ష్మి ఎవరు అనేది సినిమా హల్లో చూడాల్సిందే. కథ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజయ్, అంటోనీ యాక్టింగ్ డైరెక్షన్. సినిమాకు ప్లస్ పాయింట్స్, ఈ సినిమా మైనస్ పాయింట్స్ వచ్చి క్లైమాక్స్ సరిగ్గా లేదు. సినిమా చివర కొంచెం సాగతీసినట్టుంది. బేతాళుడు సినిమా చూడొచ్చు. పైసా వసూలు.